రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొన్న నిన్న కాస్త తగ్గినట్లే తగ్గిన వైరస్ తీవ్రత మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,17,532 కొత్త కేసులు వెలుగులోకి రాగా బాధితుల సంఖ్య 3,82,18,000 దాటింది. గతేడాది మే తర్వాత తొలిసారిగా 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటికి నిన్న 491 మంది కరోనా కాటుకు బలికాగా దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,87,693కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051 ఉండగా కోలుకున్న వారి సంఖ్య 3,58,07,000గా ఉంది. భారత్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం కేసుల సంఖ్య 10,000కు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివిటీ కేసుల తీవ్రత 3.63% ఉండడంతో వేరియంట్ బాధితుల సంఖ్య 9,287కు చేరినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. మహారాష్ట్ర, రాజస్థాన్లో అత్యధిక కేసులున్నట్లు పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గుడ్ మార్నింగ్. దేశంలో కరోనా కేసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. సాయి మాధవి, దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలో గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా 3,17,532 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 491 మంది బాధితులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రికవరీ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక నిన్న ఒక్క రోజులోనే ఈ మహమ్మారి బారి నుంచి 223,990 కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19 లక్షల పైచిలుపు చేరింది. ఇక మరోవైపు కోవిడ్ టెస్ట్ల పాజిటివిటీ రేట్ మాత్రం తగ్గని పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రస్తుతం 16.41% ఈ కోవిడ్ టెస్ట్ల పాజిటివ్ రేటు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కూడా వేగంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 9,287 ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. మరోవైపు ప్రధానంగా మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఇక గడిచిన 2 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు సంఖ్య నమోదైంది. ప్రధానంగా కర్ణాటకలో ఏకంగా 40,499 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 43,000, అటు కేరళలో కూడా ఈ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యటువంటి కేరళలో ఇప్పుడు తాజాగా 34,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఈ కోవిడ్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రోజువారీగా గరిష్ట స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతుంది. దాంతో పాటుగా ఈ కోవిడ్ టెస్ట్ల పాజిటివ్ రేట్ కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే గడిచిన 24 గంటల్లో ఏకంగా 10,057 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటు కోవిడ్ నియంత్రణ చర్యలు కూడా అన్ని రాష్ట్రాలు ఇప్పటికే కఠినంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. జనాలు ఉండేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాయి. దాంతో పాటుగా ఏదైతే కరోనా కర్ఫ్యూల పేరుతో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అటు టీకాల పంపిణీ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతుంది. దాదాపుగా ఇటు అన్ని వర్గాల అందరికీ ఎవరైతే అర్హులైతే ఉన్నారో వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం చేస్తూ రాష్ట్రాలు కూడా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. అటు ప్రజలు కూడా బయటికి వెళ్లే వారు ఖచ్చితంగా ఈ కోవిడ్ వ్యాప్తి అనేది గతంలో కంటే ఎక్కువగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా చేస్తా ఉన్నారు. వీలైనంతగా ఎక్కువగా బహిరంగ వేడుకలపైన నిషేధం విధించాలని కూడా, వెళ్లకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకోవాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఒకవేళ వెళితే మాత్రం ఖచ్చితంగా కేంద్రం అటు రాష్ట్రాల ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చూపిస్తా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.